బంధువులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వచ్చాను మరి గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం పత్రిజీ లాక్డౌన్ సందేశాలు తెలుసుకుంటున్నాం పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అనే అద్భుతమైన గ్రంథం బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా కరోనా కాలంలో ఇవ్వబడిన వంద రోజుల సందేశాల సమగ్ర సారాంశం లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎప్పుడూ ఊహించని అగమ్య గోచరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ సమయంలో ప్రజలు వారి జీవితాన్ని కొత్త కోణంలో చూశారు ఇంకా జీవితానికి సంబంధించిన పలు ఆధ్యాత్మిక ప్రశ్నలకు జవాబులు వెతకటం ప్రారంభించారు ఈ సమయంలోనే బ్రహ్మర్షి పత్రిజీ మనం జీవితాన్ని ఎటువంటి దృష్టితో చూడాలి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మానసిక స్థిరత్వంతో ఎలా ఉండాలి అనేది తమ ఆత్మ జ్ఞానం ద్వారా అత్యంత సరళమైన రీతిలో వివరించారు ఈ జ్ఞానం ద్వారా మనకు మన అజ్ఞానం గురించి అర్థమవుతుంది ఈ జ్ఞానం సత్య మార్గాన్ని స్వీకరించడంలో సహాయపడుతుంది స్వయం దృష్టితో మన దృష్టి ఎలా మారుతుందో నీకు లోతుగా అర్థమవుతుంది మీరు కూడా ఈ జ్ఞానాన్ని స్వీకరించి మీ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోండి మరియు మీ ఆత్మ యాత్రను సులభం చేసుకోండి ఈ జ్ఞానం మీకు కేవలం కరోనా కాలంలోనే కాదు ఎటువంటి కఠిన పరిస్థితులలోనైనా ఉపయోగపడుతుంది ఈ అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానం మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందాం మరి దానిలో భాగంగా మనం బోధించడం కోసమే బోధనలో జన్మించాను సో పత్రి సారు బోధనలో పుట్టారని మనందరికీ తెలుసు కదా దాన్ని ఎక్కడి వరకు ఆపేమో అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటున్నా అనమాట సో పత్రి సారు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యారు తెలుసు కదా మరి అంత గొప్ప చదువులు ఎందుకు చదవాలనిపించింది ఆయనకంటే తర్వాత మరి ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎన్నో పుస్తకాలు ఆయన చదవాల్సింది ఉంది కాబట్టి ఆ చిన్న వయసులోనే ఆ అనుభవాన్ని కూడా పొందేశారు అలాగే సంగీతంకి కూడా ఆయన ఆధ్యాత్మిక ఉన్నత కోసమే ఉపయోగపడింది అని చెప్తున్నారనమాట సో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై సంవత్సరంలో నేర్చుకున్న సంగీతం నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది కోరమండల్ ఫెర్టిలైజర్స్లో ఇన్స్పెక్టర్గా పల్లె పల్లె తిరిగాను ఆ అనుభవం నాకు పల్లె పల్లె తిరిగి అన్ని ఊళ్ళూ తిరిగి ధ్యానం నేర్పించటానికి ఒక బేస్ అయ్యింది అలాగే మన పుట్టుక మన పెరగడం మనకు సరి అయినదే మనం ఎలా పుట్టాము అనేది మన ఆత్మ కరెక్ట్గానే నిర్ణయిస్తుంది అందులో ఏ లోపమూ లేదు తెలిసిన తర్వాత ఓహో ఈ ఇంట్లో దీనికోసం పుట్టానా ఈ సంగీతం ఇందుకోసం నేర్చుకున్నానా ఈ ఏఏఎస్కి ఇందుకోసం ప్రిపేర్ అయ్యానా అని చెప్పి తర్వాత అర్థమైంది నాకు అందరికీ అంతే తమ తమ జీవితాల్లో ఏది జరిగినా అప్పుడు అర్థం కాకపోవచ్చు దానికి ఒక కారణం అంటూ ఉంటుంది అని చెప్తున్నారనమాట అలాగే ఇప్పుడు నాకు ఫ్లూటు సంగీతం అప్పుడు సంగీతం నేర్చుకోకపోతే ఉండేదే కాదు కదా సో సగం జీవితం తెలియక జీవిస్తాము సగం జీవితం తెలిసి జీవిస్తాము అని చెప్తున్నారనమాట తల్లి దగ్గర చదువు వంటలు అవన్నీ నేర్చుకున్నారంట మరి అన్నగారి దగ్గర సుస్వరమైన సంగీతాన్ని నేర్చుకున్నారు వాళ్ళ అన్నయ్య గారే ఆయనకి ప్రథమ గురువు అనమాట తర్వాత అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారికి కూడా సంగీతం నేర్పించారు అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలు చదవటం అనేది మరి ఫ్రూఫ్లు దిద్దడం కోసం ఇవన్నీ ముందే నేర్చుకోవటం జరిగింది నాకు నా జీవితంలో అని పత్రిసార్లు చెప్తున్నారనమాట ఇప్పుడు ధ్యాన జగత్తుకు ఆ పని చేస్తున్నాను పూర్తిగా ధ్యాన జగత్తులో ఎన్నెన్ని పుస్తకాలు అసలు పిఎస్ఎస్ఎంలో ఏ పుస్తకం ట్రాన్స్లేషన్ అయినా లేకపోతే ఎవరైనా రాసినా కూడా దాన్ని ప్రతీదీ కరెక్షన్ చేశారండి పత్రిసార్ రాత్రి పగలనే విరామం ఉండదు ఆయనకి మరి ధ్యాన ధ్యానాంధ్రప్రదేశ్ అని ఇప్పుడు ధ్యాన జగత్ అని వచ్చింది మరి ఇలా మరి స్పిరిచువల్ ఇండియా లేకపోతే ధ్యాన భారత్ ఇలా ఎన్ని పుస్తకాలు ఎన్నెన్ని మ్యాగజైన్స్ కరెక్షన్ చేస్తూ ఉంటారు అల్లు పేరు మహాయోధులైన ఇవన్నీ కూడా ముందు జీవితంలో నేర్చుకున్న చిన్న చిన్న విషయాలు మహావృక్షాలుగా తనకి అవకాశాన్ని కల్పించాయని చెప్తున్నారనమాట అప్పుడు రైతులతో సమావేశం ఏర్పాటు చేసేవాడిని ఇప్పుడు ధ్యానం కోసం చేస్తున్నాను అంటే కార్మెండల్ ఫెర్టిలైజర్స్లో చేసినప్పుడు రైతులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అది అప్పుడు చేశాను ఇప్పుడు నాకు అది ధ్యానం కో ఉపయోగపడుతుంది ప్రతి మనిషి జీవితంలో శాపం ప్రాపంచికం సకం ఆధ్యాత్మికత ఉంటుంది ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితానికి పోషణనిస్తుంది సో ఇది లేకుండా అది లేదు అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది అదంతా ఉండి తీరాల్సిందే అని చెప్తున్నారనమాట సో మనం ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితానికి పునాది అని ఎలా అనుకుంటున్నామో వికసిత పుష్పం అంటే ఒక జీవితం అనమాట ఈ ఎలా ఉంటుందంటే ఒక చెట్టు మరి దానికి మొగ్గలేసి పువ్వులు పూసి పండ్ కాయ కాసేది పండు అవ్వాలి కదా అలాగే మన జీవితంలో కూడా కొన్ని కొన్ని విశేషాలు అవి ఎందుకు నేర్చుకున్నామో ఎందుకు చదివామో అవి ఏం ఉపయోగపడలేదు అనుకుంటాం కానీ అవే మన బేస్గాయి ఫ్యూచర్లో మనకి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నారు గౌతమ్ బుద్ధుడు మరి అన్ని భోగాలను అనుభవించాడు అంటే చిన్నప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళిపోకుండా వాళ్ళ నాన్నగారు అవన్నీ కూడా కల్పించారు కదా కానీ రోజులో ఏమి చూడకూడదు అవి అనుకున్నారో వాళ్ళ నాన్నగారు అవన్నీ చూడడం జరిగిపోయింది అంతే ఆ రోజు ఏం తెలుసుకోవాలో ఆయన తెలుసుకోవటం అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది అంటే ఆ ప్రాపంచిక జీవితాన్ని కూడా ఆయన అనుభవించారు అప్పటి వరకు అక్కడి నుంచి మరి ఆధ్యాత్మిక జీవితం కూడా మొదలయ్యింది సో ప్రాపంచిక జీవిత విధానం అంటే చెట్టు కావటం ఆధ్యాత్మిక జీవితం అంటే కాయలు పువ్వులు పండ్లు కావటం అని చెప్తున్నారన్నమాట చెట్టు లేకుండా కాయ రాదు పండు రాదు కదా అలాగే మన ప్రాపంచిక జీవితం కూడా లేకుండా మరేమీ జరగబోదు అని చెప్తున్నారనమాట అలాగే లాక్డౌన్ అనేది మనకి విశ్రాంతి ఇవ్వడం కోసం వచ్చింది దీన్ని ఆస్వాదించండి మనం ఇంతవరకు ఏం చేసామనే దాన్ని సింహావలోకనం చేసుకోండి అంటే వెనక్కి తిరిగి చూసుకోండి అని చెప్తున్నారనమాట అంటే ఇప్పుడు కొంతమందికి గర్భస్రావాలు జరుగుతాయి మరి గర్భంలోనే ఉన్న బిడ్డ చనిపోతే ఏంటి ఇలా అయింది అని చెప్పి లేకపోతే మరి పుట్టిన తర్వాత ఎవరైనా తన తనతో బుట్టవో మరి ఎవరో చనిపోతే దానిలోంచి ఒక దుఃఖం వస్తుంది బాధ వస్తుంది కదా దానిలోంచి ఒక ఆధ్యాత్మికత అనేది పుట్టుకొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మరి పత్రిసారికి ఒక తమ్ముడు చనిపోయారంట అప్పుడు ఆయనకి ఎంతో దుఃఖము బాధ తమ్ముడంటే ఎంతో ప్రేమ ఉండింది అప్పుడు చాలా దుఃఖానికి బాధకి లోనయ్యి ఆ చావంటే ఏంటి అని అనిపించేదంట మరి తర్వాత పెళ్ళైన తర్వాత మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టి చనిపోతారు మరి పత్రి అమ్మకి అప్పుడు కూడా ఆయనకి ఈ చావంటే ఏమిటి ఎందుకు ఇలాంటి దుఃఖానికి లోనయ్యామని చెప్పేసి భార్యాభద్ర ఇద్దరూ ఇదైన తర్వాత ఆ మరణంలో వీటిలోంచి వచ్చిన ఈ ప్రపంచం ఎంత ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడిందో మీకు అర్థమవుతుంది అంటే ప్రతిదీ కూడా మనల్ని ఆత్మపరంగా ఎదుగుదలకి ఉపయోగపించడానికే వస్తుంది తప్ప మరొకటి కాదు అని తెలియజేస్తున్నారన్నమాట మన అనుభవాల పుట్టలు అవ్వడం కోసమే మన ఆత్మ గట్టిపడటం కోసమే ఇలా జరుగుతాయి ప్రతి అనుభవంలో నుంచి ఒక ప్రగతి పురోగతి పూర్ణం వస్తుంది అని చెప్తున్నారు ఇలాంటి అనుభవాలు ఏమీ లేకుండా వారి జీవితం ఏమి నల్లేరు నడక కాలేదు మరి గతం అవగతమైతేనే అది పూర్తవుతుంది గతంలో జరిగిన దాన్ని ఈరోజు మీకు అర్థమైతేనే అది సంపూర్ణమవుతుంది లేకపోతే సింహాలోకనం చేసుకోకపోతే అవగతం అనేది జరగదు విస్తారంగా జీవితం చూసుకోవడం కోసమే మన సింహావలోకనం చూసుకోవటం కోసమే మన జీవితంలో ఈ సంఘటనలు ఎందుకు జరిగినాయని తెలుసుకోవటం కోసమే వచ్చింది విశ్రాంతిగా కూర్చుని సింహావలోకనం చేసుకోండి అని చెప్తున్నారనమాట భాగస్వాములకి అండి ద పిఎంసి ట్రస్ట్ ఆయనకి తన తమ్ముడు తన కుమారుడు చనిపోతే ఎలాంటి దుఃఖానికి లోనైతే ఎంత దివ్య జ్ఞానం వైపు ఆయన మరలారో మన జీవితాల్లో ఎలాంటి దుఃఖాలు ఉన్నాయో అవి జరగడానికి ఏంటో మీరు కూడా తెలుసుకున్న రోజు ఆధ్యాత్మిక ప్రగతి మీ యొక్క పూర్ణత్వం కూడా ఉంటుందని తెలియజేస్తున్నారనమాట నేను బోధనలోనే ఎందుకు పుట్టాను బోధించటానికి నా పేరుని సుభాషనే అదే బోధించడానికే పుట్టాను నా పేరు సుభాషని ఎందుకు పెట్టాను సుమరమైన భాషణం అంటే చక్కటి మాటలు మాట్లాడడానికి బోధించడానికి కదా నాకు గొంతు కావాలి దానికోసం నేను వచ్చాను అలాగే నేను ఐఏఎస్ ఎందుకు చదివాను చక్కటి పుస్తకాలని చదవటం కోసమే నేను ఐఏఎస్ చదివాను నాకు ఏం జరిగింది నేనేమి చేయాలో చేయబోయాలో అవన్నీ కూడా మీరు సింహావలోకనం చేసుకోండి కొత్త విషయాలు బయటపడతాయి ఇప్పటి వరకు మీకు అర్థం కాకపోయి ఉన్నా కూడా అవన్నీ అర్థమవుతాయని చక్కగా బోధనలో ఎందుకు పుట్టాననే టాపిక్లో పత్రిసారు ఈ ఎన్ని విశేషాలు మనకి తెలియచేశారు ఫ్రెండ్స్ మరి ఇంకొక టాపిక్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు లోక కళ్యాణమే జీవిత లక్ష్యం ఇనే ఈ యొక్క అంశం గురించి మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే మనుషులు చూసి విని నేర్చుకుంటారు అందరి అనుభవాలు వినటం ద్వారా చేయవలసినవి చేయకూడని పనులు అనేవి మనకి అర్థమవుతాయి మనకు అందరూ ఉపయోగపడేవి చేయాలని ఏమీ లేదు మరి అలానే లోక కళ్యాణం కోసం సజ్జన సాంగత్యంతో సద్ అంటే లోక కళ్యాణం కోసం మనం ఎన్నో పనులు చేయటానికి ఉన్నాము అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే సత్యంతో సజ్జన సాంగత్యంతో మరి స్వాధ్యాయంతో సాధ్యమవుతుంది సో మనం లోక కళ్యాణ కార్యక్రమాలు అప్పుడే చేపట్టగలుగుతాము అని చెప్తున్నారనమాట సో ఇక్కడ ఫ్రెండ్స్ ఎప్పుడు సార్ ఐదు వేళ్లతో చెప్తారు కదా ఇవాళ ఏం చెప్తున్నారు శ్రవణం మననం నిధిధ్యాసనం ఆత్మసాక్షాత్కారం లోక కళ్యాణం అనే ఐదు విషయాల గురించి చెప్తున్నారు అలా చెప్తున్నాను శ్రవణం మననం నిధిధ్యాసనం మరి ఆత్మ ఆత్మసాక్షాత్కారం లోక కళ్యాణం ఆత్మసాక్షాత్కారం కాకుండా లోక కళ్యాణం లేదండి అది తెలియచేస్తున్నారు మనకి ఈ మూడు ముందు నుంచి మనకు తెలిసినవే సో ఫ్రెండ్స్ మరి ఆత్మ సాక్షాత్కారం అనేది ఎలా జరుగుతుంది ఊరికే జరగదు ధ్యాసన ఉంటేనే అంటే సాధన చేస్తేనే అలా ఏదో ఒకటి సాధన చేస్తూ ఉంటేనే అభ్యాసం చేస్తూ ఉంటేనే తప్ప ఆత్మ సాక్షాత్కారం అనేది జరగదు సో ఏది అభ్యాసం చేయాలో ఎలా తెలుసుకోవాలి అని మనకు ఒక ప్రశ్న వస్తుంది కదా అంటే మనలో ఎంతో మధనం జరగాలి ఇది మంచిదా ఇది చెడుదా లేకపోతే ఇది నాకు సరిపడుతుందా ఇలా మనలో మనం మధనం చేసుకుంటాం సో దీనినే మరి మదనం చేసుకోవడాన్ని తెలుసుకోవడాన్ని అభ్యాసం చేస్తాం అప్పుడు లోక కళ్యాణం అనేది జరుగుతుంది మనలో మదనం ఎప్పుడైతే జరుగుతుందో అనుకోకుండా ఆటోమేటిక్గా జరుగుతుంది శ్రవణం అంటే నోరు మోసుకొని నోరు మోసుకొని చెవులు రిక్కించి వినాలి అని చెప్తారు సారు అంటే నువ్వు ఎవరైనా మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడరాదు ఇదెంతో చాలా నేర్పించారు సార్ మనకి సో వారు ఎవరైనా అనుభవాలు చెప్పమన్నప్పుడు వారు చెప్తుంటే ఆ రోజే ధ్యానం నేర్చుకున్న వారైనా చెప్తుంటే ఎంతో శ్రద్ధగా విని మనకు అది ఆచరించి చూపించారైనా సో ఎవరైనా మాట్లాడుతుంటే మనం మాట్లాడకుండా అంటే ఇంక చాలా శ్రద్ధతోటి అంటే ఇప్పుడు వింటాం కానీ మనసు ఎక్కడ ఉంటే అది మనం ఇక్కడ విన్నట్టు కాదు కదా చెవులు రిక్కించి మరీ వినాలి అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఒకసారి బుద్ధుడిని ఒక ఆమె తన నాలుగేళ్ల కొడుకు చనిపోయాడని దుఃఖంతో వచ్చి అయ్యా నువ్వు భగవంతుడు అని అందరూ చెప్తున్నారు నా బిడ్డను రక్షించు బతికించు అని ఏడుస్తుంది అనమాట ఆయన ఆమె దుఃఖం అర్థమైంది అందుకని చెప్పి అలాగే నమ్మ తప్పకుండా రక్షిస్తాను నువ్వు ఆ బిడ్డను అక్కడ పెట్టి అంటే బిడ్డను పట్టుకున్నావు నువ్వు ముందు ఆ ఊర్లోకి వెళ్ళి ఎవరైనా ఇంట్లో చావులేను ఇల్లు చూసుకుని ఒక గుప్పడ ఆవాలు అడిగి తీసుకురా అని చెప్తారు మరి ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి ఆవాలు అడుగుతూ ఉంటుంది నా బిడ్డను రక్షించాలి నా బిడ్డ చనిపోయాడు మరి దానికి ఆయన అమ్మన్నారు మీరు ఒక గుప్పుడు ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత అమ్మ మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటే లేదండి మా మామగారు చనిపోయారు మా అత్తగారు చనిపోయారు నా భర్త చనిపోయారు నా బిడ్డ చనిపోయాడు అలా ప్రతి ఇంట్లోనూ చావు లేని ఇల్లు లేదు ప్రతి ఇంట్లోనూ చావు ఉంది అది ఆమెకు అర్థమవుతుంది సో ఆమె వీళ్ళ వెళ్తూనే వెళ్తూనే అందరివి వింటూ ఉన్నప్పుడు ఆవిడకి అర్థమైంది ఓహో ఎవరింట్లోనూ చావు లేదా నేను ఇంతవరకు ఎవరికి దుఃఖం ఉందని తెలుసుకోలేదు నా దుఃఖం గురించే నేను తెలుసుకున్నాను అని అర్థమైపోతుంది అర్థమైపోయినప్పుడు ఆమె బుద్ధుడి దగ్గరికి వచ్చి చావులేను వీళ్ళంటూ లేదు నాకు అర్థమయ్యింది నేను నా దా దుఃఖాన్ని కూడా నేను అందరి దుఃఖంతో సమానమని అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అడుగుతుంది అప్పుడు ఆయన అంటే ఆమె వెళుతూనే అంటే చెప్పకనే ఆమెకు ఈ విషయాన్ని తెలియచేశారు శ్రవణం చేయించారు అందరిల్లల్లోనూ మృత్యు ఉంది మామూలుగా ఆయన అంత నోట్టుతోనే లేదు లేదు అందరిల్లల్లో చావు ఉంటుంది నీ కూడా చచ్చిపోయాడంటే అర్థమై ఉండేది కాదా మీకు అందరిళ్ళకి వెళ్ళొచ్చే లోపల ఈ శ్రవణం అవ్వటంలో ఆ శ్రవణంలోనే ఆవిడికి మననం అయిపోయింది ఓహో ఇదనమాట అని అర్థమయ్యి అప్పుడు ఆమె ఇంకా ఆ నుంచి బయటపడి తను మరి తెలుసుకోవాల్సిన విషయాన్ని గురువుగారిని అడిగింది బుద్ధుడిని అప్పుడు ఆయన ఆమె ఏమి చేయాలో ధ్యాన సాధన తెలియచేస్తే ఆమె పేరేంటంటే కిసి గౌతమి ఎంతో అద్భుతమైన మాస్టర్ అండి మరి బుద్ధుడి కథలు కానీ మరి ఏమైనా విన్నప్పుడు ఈమె ఎంతో జ్ఞానాన్ని ఎంతో మందికి పంచారు తర్వాత చక్కటి జ్ఞానాన్ని పొంది సో ఈ కిసి గౌతమి కథ మనం చాలాసార్లు వినే ఉంటాము కానీ ఒకటే ఇక్కడ మనకి చెప్పారు శ్రవణం నిధిధ్యాసనం అయినప్పుడు మన సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం అనే విషయాన్ని చెప్పారనమాట సో అదేంటి ఇక్కడ ఏం నేర్పించాడో పక్క వాళ్ళని విని నేర్చుకో అనే పాఠాన్ని ఆమెకు నేర్పించారు సో ఇది అందరితో ఆమె ఆ లోక కళ్యాణం చేయటంలో అయిపోయింది తర్వాత సో ఇక్కడ గౌతమ బుద్ధుని భార్య యశోధరాదేవి మరి ఆమె గురించి విషయం ఒకటి చెప్తున్నారు ఇక్కడ పత్రిసారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు గౌతమ్ బుద్ధుడు భార్యని పుట్టిన బిడ్డని వదిలేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు కదా ఆమె దానిని చాలా అవమానంగా తీసుకుంది నన్ను తిరస్కరించి వెళ్ళిపోయాడు నా భర్త నా బిడ్డని చూడకుండా వెళ్ళిపోయాడు అని ఎంతో ఉక్రుషానికి దుఃఖానికి లోనయి అందరినీ తిట్టడం దుఃఖానికి లోనయి అందరినీ దుర్భాషలాడటం అంతా చేసేదనమాట సో ఆమె భావాన్ని గమ గమనించిన మరి ఆ గౌతమ బుద్ధుడిని పెంచిన ఆ గౌతమి ప్రజాపతి గౌతమి అంటారు కదండి అంటే బుద్ధుడికి పిన తల్లి ఇవిడ అంటే ఆమె తల్లి చనిపోయినాక మరి ఈమెను పెళ్లి చేస్తారు కదా ఈమెనే పెంచుతుంది శుద్ధో శుద్ధోధనుడికి రెండవ భార్యగా సో ఆమె మరి కోడలికి తెలియచేస్తుంది అనమాట నువ్వు నీ బాధను అందరికీ చెప్పడం కాదు నువ్వు వెళ్ళి అందరి మాటలు విను అని చెప్తుంది అప్పుడు అలా అందరి మాటలు వింటున్నప్పుడు ఆవిడకేమనిపిస్తుంది అంటే అందరి కథల్లోనూ దుఃఖం ఉంది అందరూ కూడా నాకంటే ఇంకా ఎక్కువ బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారని ఆవిడకి అర్థమవుతుంటే మెల్లమెల్లగా ఆవిడ దుఃఖం అంతా తగ్గిపోతూ వస్తుందన్నమాట అప్పుడు అలా వినడం వల్ల సమాధానపడి మనస్సుకు స్థిమితం వస్తుంది ఈశోదరుకి బుద్ధుడు తపస్సు చేస్తున్నప్పుడు ఈమె సజ్జన సాంగత్యం కోరుకుంది అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ ఆ సజ్జన సాంగత్యంలోనే ఆమె ఆ దుఃఖంలోంచి కోలుకుంది ఆయన ఎక్కడో సాధన చేసుకుంటే ఇక్కడ ఈవిడ హీల్ అయిపోయింది అనమాట ఏదో ఒక రోజున బుద్ధుడు వస్తాడు తన బిడ్డను చూస్తాడు అనే ఆశతో జీవించిందంట కానీ అదే సమయంలో మరి శుద్ధోదరుడు అంటే బుద్ధుడి యొక్క తండ్రి అలా మారలేదు తను ఆ బుద్ధుడిని యాక్సెప్ట్ చేయలేదు తన కొడుకు కవర్డ్ అంటారు అంటే పారిపోయాడు ఈ జీవితాన్ని జీవించలేక అని అనుకున్నాడు తప్ప తన కొడుకు ఒక గొప్ప యోగి అయ్యాడు నేను కూడా అలా ఎలా అవ్వాలని అనుకోలేదంట కానీ యశోధర అలా కాకుండా తన అత్తగారు చెప్పిన మాటల ద్వారా చక్కగా మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ తనను తాను ఉద్ధరించుకుందనమాట సో ఎంత శ్రవణం చేస్తుందో అంత మనం ఆటోమేటిక్గా జరుగుతుంది అది మనం అందరికీ చేసుకోవాల్సిందే యశోధర గురించి ఈ ఇదంతా జ్ఞానము ఎక్కడుంది అంటే ది బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకంలో ఆనంద కరుణేష్ గారు రాశారు మరి అది తెలుగులోకి కూడా అనువాదం చేశారు ఫ్రెండ్స్ యశోధరాయణమా మరి ఇంకొక రా రూపంలో అయినా సరే మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆ పుస్తకం చదవండి అందులో ఎంతో జ్ఞానం అందరూ బుద్ధుడి గురించి చెప్పారు మరి బుద్ధుడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత యశోధర ఎలా తన ఎన్లైట్ అయింది అనే దాని మీద విశేషాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయన్నమాట సో ఎప్పుడైతే కొత్త అనుభవాన్ని వింటామో అప్పుడు బుర్ర కొత్తగా పనిచేస్తుంది లేకపోతే ఎప్పుడు మనం మాటలా వింటూనే బుర్ర పని చేయకుండా అలా పడుకుని ఉంటుంది అని చెప్తున్నారనమాట సో నువ్వు పేకాట్ రాయడి దగ్గరికి వెళ్తే నువ్వు వాడు పేకాట్లోకే లాగుతాడు నువ్వు సజ్జన సాంగత్యంలోకి వెళ్తే నువ్వు ఒక సజ్జనుడిగా మిగులుతావు అది తెలుసుకో అది నీ యొక్క ఇలా యశోధర్ గురించి చే చెప్తూ చెప్తూ ఆమె ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత మరి ఆయన రావటము ఆయన కొడుకుని చూడటము ఆ కొడుకుని ధ్యాన మార్గంలోకి తీసుకెళ్ళిపోవటము అది చూసిన తర్వాత తాను కూడా వెళ్ళి మరి ఆ అంటారు కదా ఉమెన్స్ బుద్దాస్ లేడీ బుద్దాస్ అనేసి ఆ సంఘాన్ని మరి తయారు చేసుకుని మరి బుద్ధుడు ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని అంతా పొంది ప్రజాపతి గౌతమి కానీ కిసి గౌతమి కానీ ఇలా ఎంతో మంది స్త్రీలు కూడా బుద్ధులయ్యారు అయ్యారు సో ఎంతో దివ్య జ్ఞానాన్ని పొందారు ఈ జ్ఞానం అంతా ఈ ఈ యొక్క బుద్ధాస్ వైఫ్ పుస్తకంలో చాలా విశేషాలు తెలుసుకోవచ్చు అనమాట ఇది మన యొక్క యశోధరా మాత యొక్క జీవిత సత్యాలు అవి విని అందరివి విని ఆత్మ జ్ఞానం వైపు మళ్ళిన నా అంటే మనం దాన్ని కూడా ఎలా తీసుకోవచ్చు అంటే ఇంట్లోనే కూర్చుని సార్ తన గురించి తాను చెప్తున్నాను నేను ఇంట్లోనే కూర్చుని అన్ని పుస్తకాలు చదివి స్వాధ్యాయం ద్వారా ఎన్నో విశేషాలు తెలుసుకున్నాను మరి మీరు ఎందుకు చేయకూడదు అని తెలియచేస్తున్నారు అలాగే పుస్తకాల ద్వారా సజ్జన సాంగత్యం మహిమ నాకు తెలిసింది ఉన్న చోటే సంఘాన్ని సృష్టించింది యశోధర అలాగే ఇది కూడా మనం చేసుకోవచ్చు సహజంగానే సత్యం బయటకు వస్తుంది పక్కవాడి గోడును వినేది మన చెవులు ఎంతసేపు మన జీవితాన్ని మన కోణం నుంచే చూస్తాం కానీ ఎదుటి వాళ్ళని యొక్క దుఃఖాన్ని కూడా చూసినప్పుడు మన కోణం చూసే దృష్టి కోణం మారుతుంది అని చెప్తున్నారనమాట సో అప్పుడు నీవు ఏమి చేయకూడదో ఏమి చెయ్యాలో కూడా నీకు అర్థమవుతుంది సో అది ఈ శ్రవణం ద్వారా జరిగిన లోక కళ్యాణం అని తెలియచేస్తున్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఎంతో చక్కగా ఇందులో బుద్ధాస్ వైఫ్ గురించి కూడా స్టోరీ అయినం గురించి విశేషాలు కూడా తెలుసుకున్నాం కదా సో మరి మరొక అంశము దృష్టిని బట్టే సృష్టి అనే అంశం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ విషయమైనా మనం ఎలా చూస్తామో ఎలా స్వీకరిస్తామో అలాగే ఉంటుంది అంటే మనం ఎండలో వెళ్తున్నప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాం అనుకోండి ఎండగా అనిపించదు ఏదో చల్లగా ఉందనుకుంటాం అలాగే మరి పచ్చకాడికి ఈ లోకం అంతా పచ్చగా కనిపించిందని ఆ విషయం కూడా చెప్పుకుంటాం అంటే మనం ఏ దృష్టికోణంలో ఎదుటి వ్యక్తిని చూస్తున్నామో అలాగే ఆ సిచ్యుయేషన్ అనేది మనం స్వీకరిస్తాం తప్ప మనం వేరే దృష్టికోణంలో చూడం కదా అలా కాదు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సందర్భానికి అనుకూలంగా ప్రవర్తించాలి తప్ప తప్ప ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలను బట్టి మీరు దేన్ని చూడకూడదు అని చెప్తున్నారు అంటే అక్కడ జరిగిన సి సిచ్యువేషన్ ఏమిటి ఎందుకు ఉంటుంది అని మూల కారణం తెలుసుకోవాలి కానీ ఆయన ఎప్పుడు ఇలాగే అంటారులే అని చెప్పేసి మీరు ముందే అనేసుకుంటే ఆ సిచువేషన్లో ఉన్న అసలు విషయం మనకు తెలియదు ఇక్కడ మరి దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని తెలుసుకుందాన్ని వర్డ్ ప్రతిసారి నోట్లో ఎన్నోసార్లు విన్నాం కదా సో ప్రపంచంలో చూడబడేవి అనంతంగా ఉంటాయి మరి అవి అన్నీ చూపుని బట్టే ప్రత్యక్షమవుతాయి లేకపోతే అవి కనుమరుగైపోతాయి చాలామంది చూడండి ఈ ప్రపంచం అంత చెడ్డగా ఉందండి ఎంత కష్టాలు గోలలు మోసాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు నేను ప్రత్యక్షంగా కొంతమందిని చూశాను వాళ్ళు అసలు ఎదుటి వాళ్ళలో ఒక్క లోపం కూడా చూడడం రాదు వాళ్ళకి ఎప్పుడు ఎదుటి వాళ్ళలో మంచినే చూడడం వస్తున్న వాళ్ళని కూడా చూసాం వాళ్ళ నుంచి మనం ఎంత నేర్చుకోవాలి బాబు ఇలా ఉంటుందా జీవితం ఇంత అద్భుతంగా ఎదుటి వాళ్ళలోని మంచిని చూడగలుగుతారా అంటారు మనకి ఎప్పుడో చెప్పారు మరి దుర్యోధనుడిని మరి ధర్మరాజుని ఉద్దేశంలోకి వెళ్ళి ఎవరు వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోమని పంపిస్తే దుర్యోధనుడు వచ్చి లోకల్లో ఒక్క మంచోడు కూడా లేడు నేను తప్ప అందరూ చెడ్డోళ్ళు అని చెప్తారు అక్కడ ధర్మరాజు వచ్చి అని చెప్తాడు లోకల్లో అందరూ మంచోళ్ళే ఇంకా నేనే ఎదగాలి నేనే తెలుసుకోవాలి అందరూ మంచి వాళ్ళే ఉన్నారంట ఎందుకు అలా చెప్పారు దుర్యోధనుడి దృష్టికోణంలో తాను గొప్పవాడు అందరూ చెడ్డవాళ్ళు ఇక్కడ ఈయన అందరూ గొప్పవాళ్ళు అనే దృష్టికోణం ఉంది కనుక ఒక్కళ్ళు కూడా ఆయనకి చెడ్డవాళ్ళు కనిపించలేదు అనమాట సో దృష్టిని బట్టే సృష్టి ఉంటుందనేదాన్ని ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మరి కృష్ణుడు అర్జునుడు అనే ఆ ఘటనని ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు మరి మీ అందరికీ తెలుసు రాయబారం కూడా అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం జరగబోయే ముందు మరి వాళ్ళకి ఈ యుద్ధానికి కృష్ణుడి యొక్క సహాయం కావాల్సి వచ్చింది దుర్యోధనుడికి కావాలి మరి పౌరవులకి పాండవులకి ఇద్దరికీ కావాలన్నప్పుడు అందులో ఉన్న ముఖ్యుల్ని పంపిస్తారు కనుక కౌరవులేమో దుర్యోధను పంపించారు కృష్ణుడి దగ్గరికి మరి ఈయనేమో అర్జునుడిని పంపించారు ఎందుకంటే ఈయన దగ్గరికి నారాయణ సేన ఎంతో పెద్ద సేన ఉంటుంది కదా అది మనకి సహాయం వచ్చిందంటే ఇంకా అర్జునుడిని అదే పాండవుల్ని ఇట్లా ఉహను ఉదయచ్చు అనేది దుర్యోధనుడి యొక్క ఊహ సో అక్కడ వెళ్ళే సమయానికి ఆయన నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు మరి ఆయన ఏం చేశాడు దుర్యోధనుడు శిరస్సు పక్కన నుంచున్నాడు ఈయనేమో పాదాల దగ్గరికి వెళ్ళి నుంచున్నారు వెయిట్ చేస్తున్నారు అనమాట ఆయన లేవంగానే ఏం జరుగుతుందని చెప్పేసి అప్పుడు కృష్ణుడు లేవంగానే మరి ఎందుకు వచ్చారు ఏంటి అడిగిన తర్వాత చెప్పారు ఇలా యుద్ధంలో నీ యొక్క సహాయం కావాలని అయితే రెండు విషయాలు ఉన్నాయి నా మొత్తం నారాయణ సేనంతా ఒకవైపు నేను ఒక్కడే ఒకవైపు నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను అని చెప్పేశారు కదా అప్పుడు దుర్యోధనుడికి లోపల భయం వచ్చేస్తుంది భయం అంటే ఇది విషయం సో అర్జున నువ్వు అడుగు నీకేం కావాలో అన్నాడు అదేంటి నేను ముందు వస్తే తనకంటే నీ లాజిక్ నీకుంటే నా లాజిక్ నాకుంది నా కళ్ళ ముందు నేను చూసింది అర్జునుడిని కానీ నేను నా లాజిక్ ప్రకారం తనకే ఫస్ట్ చాయిస్ ఇస్తానంటే పరమాత్ముడు అయిన నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదని చెప్పేశాడు అర్జునుడు అప్పుడు ఈయన సంతోషపడతాడు అమ్మయ్య ఇంకేముంది స్వామి నేను ఈ ఈ సైన్యాన్ని తీసుకుంటాను అలానే ఆయన వెళ్ళిపోయాడు కానీ ఈ పరమాత్మ నా దగ్గర ఉంటే ఏం జరుగుతుందనే దృష్టికోణం ఈయనకున్న దృష్టికోణం ఆయన దగ్గర లేదు కాబట్టి పరమాత్మను గుర్తించే తత్వం ఆయన దగ్గర లేదు కాబట్టి వీరు అజేయులుగా నిలిచారు వారు పరాభవం పాలయ్యారు సో ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ టాపిక్ని ఇంకా కంటిన్యూ చేసుకుందాం మరి వచ్చే ఎపిసోడ్లో అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ